బికాస్ మనం బడ్జెట్ కార్లో ఉన్నాం మాధాపూర్. అండ్ నేను మీకు స్మాల్ కార్స్ ఇందాకటిదాకా ఒక కేటగిరీ చూపించాను, సో ఇప్పుడు ఇంకొక కేటగిరీ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ మోడల్ 2012 అండ్ రీడింగ్ వచ్చేసి 37,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 3,10,000 నెగోషియబుల్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మరో కార్ చూపిస్తున్నాను, అది ఆల్టో ఎల్ఎక్స్ఐ 2006 మోడల్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2007, రీడింగ్ వచ్చేసి 54,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది అండ్ ప్రైస్ వచ్చేసి 1,80,000 నెగోషియబుల్. అండ్ నేను మీకు ఇప్పుడు మరో కార్ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి ఏ స్టార్ విఎక్స్ఐ మోడల్ 2009, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2010, రీడింగ్ వచ్చేసి 60,000 కిలోమీటర్స్ అండ్ 2,30,000 ప్రైస్ చెప్తున్నారు అండ్ ఇది నెగోషియబుల్ అనమాట. ఇక్కడికి వచ్చి మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ని కలిస్తే వాళ్ళు ప్రైస్ నెగోషియేషన్ చేస్తారు, అలాగే ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఇక్కడ బడ్జెట్ కార్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ నేను మీకు చూపించే కార్ జెన్ ఎస్టిలో అండ్ మోడల్ వచ్చేసి 2008, రీడింగ్ వచ్చేసి 68,000 కిలోమీటర్స్ అండ్ ప్రైస్ వచ్చేసి 2,40,000, 2,40,000 నెగోషియబుల్. సో దీనికి కూడా ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి డాట్సన్, మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 17,000 కిలోమీటర్స్, ప్రైస్ వచ్చేసి 4,20,000 నెగోషియబుల్. సో ఈ కార్స్ అన్నిటికీ కూడా మీరు ఇక్కడికి వస్తే బడ్జెట్ కార్ వాళ్ళే ఫైనాన్స్ ప్రొవిజన్ అనేది చేస్తారనమాట. సో ఇప్పుడు ఉన్న స్మాల్ కేటగిరీ కార్స్లో మీరు వచ్చి మీకు కావాల్సిన కార్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మీరు అన్నీ చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపించే కారు వచ్చేసి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ, మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 16,000 కిలోమీటర్స్ తిరిగిందండి అండ్ ప్రైస్ వచ్చేసి 6,10,000 నెగోషియబుల్ అండ్ వెహికల్ ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ సర్టిఫైడ్. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ 2016, రీడింగ్ వచ్చేసి 32,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి 5,85,000 నెగోషియబుల్. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయే కార్ వచ్చేసి స్విఫ్ట్ విడిఐ మోడల్ 2011, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 2011, రీడింగ్ 86,000 కిలోమీటర్స్ తిరిగింది అండ్ 5,70,000 నెగోషియబుల్. అండ్ ఇక్కడ ఒక చిన్న క్వెరీ ఉంది, అదేంటంటే 3 బాడీ పార్ట్స్ రిప్లేస్డ్. సో ఇక్కడ ఈ 3 బాడీ పార్ట్స్ అనేవి రిప్లేస్డ్ అని చెప్పి ఈ కార్కు ఒక క్వెరీ ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చి అదేంటో చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించే కార్ వచ్చేసి రిడ్జ్ విడిఐ అండ్ ఇది వచ్చేసి రీడింగ్ 61,000 కిలోమీటర్స్ తిరిగిందండి, ఇన్సూరెన్స్ లేదు,